విశాఖ మధురవాడలో నవవధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. లవ్ ఎఫైర్తో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ అయింది. పెళ్లి ఆపేందుకు విష పదార్థం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విశాఖ నగర శివారులోని మధురవాడలో ఈ నెల 11న శివాజీతో సృజన పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లిపీటలపై నవవధువు ఒక్కసారిగా కుప్పకూరిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న ప్రాణాలు కోల్పోయింది. సృజన మృతి కేసులో మొత్తానికి మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్టాగ్రామ్ లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్ తో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరవాడకు చెందిన తోకాడ మోహన్ సృజన 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈలోగా ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ పెళ్లి ఇష్టం లేని సృజన ఎలాగైనా తనను తీసుకువెళ్లాలని మోహన్ ను కోరింది. సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంకాస్త సమయం కావాలని మోహన్ కోరాడు. మోహన్ తో చాటింగ్ చేసిన సృజన పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. పెళ్లి రోజు ఆమె విష పదార్థం తీసుకుంది. గన్నేరు పప్పు మోతాదుకు మించి తీసుకోవడంతో చనిపోయింది. సృజన మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు సోషల్ మీడియా అకౌంట్ల ఆధారంగా చిక్కుముడి విప్పారు. పెళ్లిని ఆపాలన్న ఆందోళనతో సృజన తీసుకున్న నిర్ణయమే ప్రాణాలు తీసిందని బంధువులు వాపోయారు.